తెలంగాణ కాంగ్రెస్ ప్రచారంపై దృష్టి సారిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని ముగించి జనంలోకి వెళ్ళాలని డిసైడ్ అయింది. త్వరలోనే ప్రారంభం కానున్న బస్సు యాత్రపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది. తెలంగాణలో అన్న చెల్లెలి టూర్ను ఖరారు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. దీంట్లో భాగంగా పార్టీ సీనియర్ నాయకులందరితో కలిసి బస్సు యాత్రకు ప్లాన్ చేస్తుంది. ఈ నెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించబోతుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ పర్యటించబోతున్నారు. ఈ నెల 15న బస్సు యాత్రను ఆదిలాబాద్ లేదంటే అలంపూర్ నుంచి ప్రారంభించాలని పార్టీ భావిస్తుంది. బస్సు యాత్ర ప్రియాంక గాంధీతో ప్రారంభించబోతుంది కాంగ్రెస్. 2 రోజుల పాటు ప్రియాంక గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. బస్సు యాత్ర ప్రారంభించిన 4-5 రోజుల తర్వాత రాహుల్ గాంధీ ఉత్తర తెలంగాణలో జరగనున్న బస్సు యాత్రలో పాల్గొంటారు. కరీంనగర్ లేదంటే నిజామాబాద్ జిల్లాల్లో ఈ బస్సు యాత్ర జరపాలని పార్టీ భావిస్తుంది. 3 రోజుల పాటు రాహుల్ గాంధీ ఇతర తెలంగాణ జిల్లాల్లో జరిగే ప్రచారంలో పాల్గొంటారు. స్కెడ్యూల్ను త్వరలో ప్రకటించనుంది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మంగళవారం భేటీ కాబోతుంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, బస్సు యాత్ర కోసం సన్నాహక సమావేశంపై చర్చించనుంది పార్టీ. నాయకులందరి అభిప్రాయాలను తీసుకుని బస్సు యాత్రకు సంబంధించిన స్కెడ్యూల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బస్సు యాత్ర చేయాలనేది సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన చోట కాకుండా మిగిలిన ప్రాంతాల్లో రాహుల్ గాంధీతో బస్సు యాత్రను నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. ఎన్నికల ప్రచారం రాహుల్, ప్రియాంకలతో మొదలు పెట్టాలని పార్టీ చూస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇద్దరే కీలకంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇక తెలంగాణలో కూడా అన్నా చెల్లెళ్ళిద్దరే ప్రచారాన్ని లీడ్ చేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తర్వాత బస్సు యాత్రతో జనంలోకి వెళ్లాలని పార్టీ డిసైడ్ అయింది. ఆశావాహులకు నచ్చజెప్పడం, పిలిచి మాట్లాడి అభ్యర్థులను ఖరారు చేయాలనుకుంటుంది పార్టీ. అభ్యర్థుల ఎంపికను సాఫీగా సాగేలా చూసి పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందన్న అంశాలను జనంలోకి తీసుకువెళ్లాలని చూస్తుంది.